సినీ డైరెక్టర్ నటుడికి 257 జైలు శిక్ష అతని లైఫ్ స్టోరీ. 257 జైలు శిక్ష అంటే మాటలు కాదు. ఎంత పెద్ద నేరం చేస్తే ఆ స్థాయి శిక్ష వేస్తారు? అది ఓ సినీ నిర్మాత నటుడికి. అతని జీవితమే ఒక సినిమా లాంటిది. ఎక్కడో మొదలుపెట్టి ఎటెటో ప్రయాణం చేసి చివరికి జైల్లో తేలాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అతని పేరు రోన్ జెరీమీ. ఈయన అమెరికాలో ఓ పెద్ద అడల్ట్ సినిమాలు చేసే నటుడు, దర్శకుడు, నిర్మాత. అతను తన జీవితంలో దాదాపు 100కు పైగా అడల్ట్ సినిమాలు తీశాడు. నిజానికి ఇలాంటి సినిమాలకి అమెరికాలో బాగా ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఒక మామూలు నటుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టిన రోన్ ఆ తర్వాత మెల్లగా అడల్ట్ సినిమాల వైపు ఆకర్షితుడయ్యాడు. అమెరికాలో ఎవరైనా సరే హాలీవుడ్లో ఒక గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలి, తమ కెరీర్ మొదలు పెడతారు. కానీ వారు అనుకున్న విధంగా జీవితం సాగక, సరైన అవకాశాలు రాక గొప్ప నటుడిగా అవలేకపోతారు. అయితే వీళ్లలో చాలామంది ఏదో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ అలాగే తమ బతుకు బండిని లాగేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం పెడదారి పట్టి అనవసరంగా తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. రోన్ కూడా అలా హాలీవుడ్లో నిలదొక్కుకోలేక పక్కదారులు చూసి అడల్ట్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. మొదట కొన్ని సంవత్సరాల పాటు నటుడిగా అడల్ట్ సినిమాల్లో నటించిన తర్వాత రోన్ మెల్లగా అడల్ట్ సినిమాలకి దర్శకత్వం వహించడం, అలాగే తానే నిర్మాతగా మారి సినిమాలు తీయడం కూడా మొదలుపెట్టాడు. అలా అతను చాలా తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల రూపాయల డబ్బును సంపాదించాడు. అయితే జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా అనుకోకుండా అతని మీద వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అతనిని అరెస్ట్ చేసి తనకి 250 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇప్పుడు రోన్ జీవితం, అతని కేసు అమెరికాలో ఒక పెద్ద సంచలనం. అసలు రోన్ జెరీమీ ఎవరు, తన జీవితం ఎందుకు ఇలా తయారైంది అన్న విషయాలు జనాలకి ఆసక్తి బయలుదేరింది. అప్పటిదాకా అతని పేరు కొందరికే తెలుసు, కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం అర్థమైంది. ఇందులో మొదటిదేంటి, రోన్ జెరీమీ అమెరికాలోని న్యూయార్క్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తనకు చిన్నప్పటి నుంచే నటన మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఎక్కువగా సినిమాలు చూడడం, తను కూడా పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్లా అవ్వాలి అనేది తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగా చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం లాంటివి బాగా నేర్చుకున్నాడు. సెకండ్ పాయింట్, తనకు యుక్త వయసు వచ్చాక హాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదట్లో తనకి చిన్న చితకా వేషాలు వచ్చినా కూడా నిరుత్సాహపడకుండా తన ప్రయత్నాన్ని కంటిన్యూ చేశాడు. అయితే అలా దాదాపు 10 సంవత్సరాలు గడిచినప్పటికీ రోన్ హాలీవుడ్లో ఎలాంటి గుర్తింపు రాలేదు. దానికి తోడు తను ఆర్థికంగా బాగా ఇబ్బంది పడేవాడు. కనీసం తినడానికి తిండి కూడా లేకుండా గడిపిన రోజులు అతని జీవితంలో ఎన్నో ఉన్నాయి. థర్డ్, జీవితం ఒక పెద్ద ఫెయిల్యూర్ అని, ఇంకా ఎప్పటికీ హాలీవుడ్లో గొప్ప నటుడు అయి మంచి పేరు తెచ్చుకోలేనని, సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామని రోన్చ్ ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక స్నేహితుడి ద్వారా అడల్ట్ సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసింది. దాంతో అక్కడే అతడికి జీవితం పెద్ద మలుపు తిరిగింది. ఫోర్త్ పాయింట్, సినిమా ఇండస్ట్రీ అనగానే ముందుగా కొంచెం సిగ్గుపడి భయపడి నటించడానికి ఇబ్బందులు పడ్డ రోన్ జెరీమీ ఆ తర్వాత మెల్లగా ఇదే తనకు కరెక్ట్ ఇండస్ట్రీ అనుకుని స్వేచ్ఛగా నటించాడు. దాంతో అతి కొద్ది రోజుల్లోనే అడల్ట్ సినిమా ఇండస్ట్రీలో తాను గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఫిఫ్త్ పాయింట్, కేవలం 5 సంవత్సరాల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి తర్వాత రోన్ కానీ కొన్ని అడల్ట్ సినిమాలకు దర్శకత్వం వహించడం మొదలుపెట్టాడు. తాను నటిస్తూనే కూడా దర్శకత్వం వహించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. టైం బాగుండి తాను నటించిన, దర్శకత్వం వహించిన ప్రతి సినిమా హిట్ అవుతూ ఎన్నో కోట్ల రూపాయలు అతనికి సంపాదించి పెట్టింది. ఇక ఆ తర్వాత రోన్ నిర్మాతగా కూడా మారుతూ కొన్ని 100ల అడల్ట్ సినిమాలు తీశాడు. అయితే అలాంటి సినిమా ఇండస్ట్రీ కూడా కాలానుగుణంగా మారుతూ వస్తూ ఉండడంతో తన పోటీదారుల మీద గెలవడం కోసం రోన్ 15 నుంచి 54 వయసు గల ఆడవారితో సినిమాలు తీసేవాడు. అప్పుడప్పుడే టీనేజ్లోకి వస్తున్న కొంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం ద్వారా వాళ్ళని బెదిరించి భయపెట్టి సినిమాల్లో నటింపజేసేవాడు. ఇలా అతని దురాగతాలు కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా సాగాయి. అయితే చాలా సంవత్సరాల నుండి అమెరికాలో మైనర్ గర్ల్స్ ఎక్కువగా కిడ్నాప్కు గురవుతున్నారని మీడియా సంస్థ నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్న అమెరికా ప్రభుత్వం వీటి గురించి ఆరా తీయాలని పోలీస్ వారిని కోరింది. దాంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు ఉన్నతాధికారులు కిడ్నాప్ అవుతున్న మైనర్ గర్ల్స్ ఎక్కువగా అలాంటి సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. అందులోనూ వారంతా ముఖ్యంగా రోన్ తీస్తున్న అడల్ట్ సినిమాల్లో నటించడం అన్నది బాగా గమనించారు.
అయితే రోన్ అడల్ట్ సినిమాలు తీయడం ద్వారా ఎక్కువగా డబ్బులు సంపాదించడం, అక్కడ రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం వల్ల అతన్ని పట్టుకోవడానికి పోలీసులకు కొంచెం సవాలుగా మారింది. ఈలోపు తన మీద పోలీసులు కన్ను వేశారు అని తెలుసుకున్న రోన్ జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాడు. అయితే రోన్ జెరీమీ దగ్గర చాలా సినిమాల్లో నటించిన ఒక 54 ఏళ్ల ముసలావిడ. ఒక సినిమాకు సంబంధించి రోన్ జెరీమీ తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో అతని మీద ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న పోలీసులు ఆ మహిళ ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని రోన్ జెరీమీని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. ఎప్పుడైతే రోన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అన్న విషయం బయటికి తెలిసిందో, దాంతో తన బారిన పడిన సినిమాలు చూస్తూ తమ జీవితాలను నాశనం చేసుకున్న దాదాపు 200 మంది ఆడవాళ్లు ధైర్యంగా పోలీసుల దగ్గరికి వచ్చి అతను తన మీద చేసిన దౌర్జన్యాలను చెప్పారు. దాంతో బలమైన సాక్ష్యాధారాలు లభించడంతో పోలీసులు అతని మీద అన్ని కేసులు పెట్టి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రోన్ జెరీమీ తమ మీద చేసిన అఘాయిత్యాలు ఎలా తమ జీవితాన్ని నాశనం చేసింది అన్న విషయాలను కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఉన్న ఎంతోమంది అమ్మాయిల నోటి నుంచి విని వారి కన్నీళ్లు డైరెక్ట్గా చూసిన జడ్జి చలించిపోయాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన రోన్ జెరీమీకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించాడు. అలాగే దాదాపు 100 కోట్ల వరకు జరిమానాను కట్టాలని తీర్పు చెప్పాడు. అడల్ట్ సినిమాలు పోన్ సినిమాలు బాగా చిత్రీకరణ జరుపుకునే అమెరికాలో రోన్ జెరీమీ కేసు ఒక పెను సంచలనమైంది. ఎంతోమంది అమాయకులు అనవసరంగా వలవేసి దాంట్లో లాగుతున్నారు అని, వాళ్ళ జీవితాలను నాశనం కావడానికి ప్రత్యక్షంగా కారణమవుతున్నారని, ఇలాంటి ఇండస్ట్రీస్ మీద ఎంతోమంది మానవ హక్కుల నేతలు పోరాడడం కూడా మొదలుపెట్టారు. దాంతో ఎన్నో సంవత్సరాల నుంచి అడల్ట్ సినిమా ఇండస్ట్రీలో చిక్కుకుపోయిన ఎంతోమంది మహిళలకు విముక్తి లభించింది. సో ఫ్రెండ్స్, అదండి అమెరికాలో ఒక అడల్ట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న భయంకరమైన నీచుడి జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలు. కేవలం ఆడవాళ్ల దేహాలతో వ్యాపారం చేసుకుందామని ప్రయత్నించి అతను చివరికి వాళ్ల కన్నీటికి బలయ్యాడు.